టీడీపీ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిపోతున్నారు అంటూ రకరకాల ప్రచారాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈ ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని రీసెంట్గా కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వ్యవహారం మాత్రం 2-3 రోజుల్లో తేలిపోతుంది అనుకున్నారు, కానీ తేలట్లేదు. గంటా శ్రీనివాసరావు 3 అక్టోబర్ అంటే నిన్న అమరావతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరతారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. తన కుమారుడు రవితేజతో కలిసి గంటా శ్రీనివాసరావు అమరావతికి వెళ్ళబోతున్నారని, రవితేజని జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుతున్నారని మాటలు వచ్చాయి. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్టుగా వైసీపీ వర్గాల నుంచి ప్రచారం జరిగింది. 3 అక్టోబర్ అమరావతి రావాలంటూ విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కేకే రాజుకి పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్ళిందని, గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నందునే స్థానిక నేతను పిలిచి ఒక్కసారిగా మాట్లాడడానికి పార్టీ పెద్దలు కేకే రాజుని పిలిచినట్టుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాలకి పార్టీ అధ్యక్షులను ప్రకటించింది టీడీపీ. వారిని ఎంపిక చేసేందుకు నిర్వహించిన సమావేశంలో గంటా శ్రీనివాసరావు లేరు. అలాగే విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా గణేష్ కుమారులకి సంబంధించి సీఎం జగన్ వైసీపీ కండువాలను కప్పారు. దీనిపై చర్చించేందుకు నిర్వహించిన టీడీపీ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు కనిపించలేదు. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు కూడా గంటా దూరంగా ఉంటూ ఉంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీ యొక్క చేరిక మీద మంత్రి అవంత్ శ్రీనివాస్ బలంగా వ్యతిరేకిస్తున్నారనే మాట ఉంది. కొన్ని రోజుల క్రితం గంటా వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కేసుల నుండి బయటపడేందుకు వైసీపీలోకి గంటా చేరుతున్నారంటగా మాట్లాడారు. వాస్తవానికి వ్యాపారవేత్తగా ఉన్నటువంటి అవంత్ శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు పొద్దులందునే ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత అవంత్ టీడీపీలో ఎంపీగా గెలిచారు. కానీ 2019 ఎన్నికలకు ముందు అవంత్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గంటాను చేర్చుకోబోమని స్పష్టంగా చెప్తేనే తను వైసీపీలో చేరుతానని అవంతి జగన్ దగ్గర స్పష్టమైన హామీ తీసుకున్నారనే ప్రచారం ఉంది. గంటా శ్రీనివాసరావు చేరికని విజయసాయిరెడ్డి కూడా బలంగా వ్యతిరేకిస్తున్నారు. గంటా మీద భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని, 2019 ఎన్నికల సమయంలో అప్పుడు అధికార టీడీపీ మీద వైసీపీ చేసిన విమర్శలు అది కూడా ప్రధానంగా వచ్చింది. టీడీపీ హయాంలోనే విశాఖలో భూముల అక్రమాల మీద సిట్టు ఏర్పడైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ అక్రమాల మీద సిట్టు కొనగొతుందని స్పష్టం చేసింది. ఇక వైజాగ్ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని గంటా శ్రీనివాసరావు కూడా సమర్థించే పరిస్థితి ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చి గంటా వెళ్ళిపోతున్నాడు అంటూ చేసినటువంటి ప్రచారానికి మాత్రం గంటా సస్పెన్స్కి తెరదీసినట్టుగా ఇప్పుడు వరకు ఎట్టి పరిస్థితిలో వెళ్లేలాగా కనిపించట్లేదు. దాంతో ఇది చంద్రబాబుకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చంద్రబాబును నమ్ముకుని ఉన్నవాళ్లలో గంటా కూడా ఒక నమ్మిన బంటుగా ఉన్నారు. సో ఆయనకి ఆయన వెళ్లకుండా ఉన్నందుకు మీరు గనక ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నా, థ్యాంక్స్ చెప్పాలనుకున్నా కామెంట్ రూపంలో చెప్తూ ఈ వీడియోని షేర్ చేయండి.